నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ చర్చ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు అంశం వచ్చేసి వీరనామ యొక్క ముఖ్య లక్షణాల గురించి తెలియజేయడానికి మనతో మాజీ ప్రభుత్వ న్యాయవాది పి కిరణ్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దాం వెల్కమ్ టు కేసిక్స్ సార్ నమస్తే సార్ ముందుగా వీరనామ అంటే ఏంటి సార్ వీరనామ అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తను సొంతంగా సంపాదించుకున్న చరా స్థిరాస్తులను తన తదనంతరం తన మరణాంతరము ఎవరికి చెందాలి అనే రాసి పెట్టేది వీరునామ అది ఇంగ్లీష్ లో విల్ అంటారు తెలుగులో వీరునామ అంటారు సార్ ఈ వీరునామ ఎన్ని రకాలు ఉంటుంది వీరునామ రెండు మూడు రకాలు ఉంటుందండి ప్రివిలేజ్ విల్ అని అన్ ప్రివిలేజ్ విల్ అని కండిషనల్ విల్ అని ఉంటాయి ఈ ప్రివిలేజ్ విల్ అనేది చాలా లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే రాస్తారు అంటే ఈ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ మిలిటరీలో ఉండని ఎవరైతే వార్ జోన్లో ఉంటారో వాళ్ళు మాత్రమే రాస్తారు కాబట్టి అది ఎక్కువ జనాలకు యూజ్ కాదు మనం జనరల్గా రాసేది అన్ప్రివిలేజ్డ్ విల్లే అన్ప్రివిలేజ్డ్ విల్లు కండిషనల్ విల్ అని కూడా ఒకటి ఉంటుంది అంటే దాంట్లో ఏదన్నా క్లాజ్ పెట్టి ఈ యాక్ట్ జరిగితేనే నా విల్లు తదుపరి నా మరణాంతరం వాళ్ళకి చెందుతుందని రాసేదాన్ని కండిషనల్ విల్ అంటారు జనరల్గా అన్ప్రివిలేజ్డ్ విల్లే అందరూ రాస్తారు ఓకే ఈ వీలునామా ఎవరైనా రాయొచ్చా సార్ వీలునామా అనేది ఎవరైనా రాయొచ్చు అండి అంటే ఎవరైనా అంటే మేజర్ అయిన వ్యక్తి అన్ సౌండ్ మైండ్తో ఉన్న వ్యక్తి మాత్రము ఈ వీలునామాలు రాయాలి అన్సౌండ్ మైండ్ ఉన్నవాళ్ళు ఈ వీలునామా రాయడానికి వీలు కాదు అది చెల్లది అంటే అతను ఆ వీలునామా రాసే నాటికి స్పృహలో ఉండి నాకు అన్ని విషయాలు ఇంగిత జ్ఞానం ఉండి రాసిన వీలునామా మాత్రమే చెల్లుతుంది అవసరం లేదు ఇది వీలునామాని రిజిస్టరు చేసుకోవచ్చు అన్రిజిస్టర్డ్ వీలునామా ఒక తెల్ల కాగితం మీద ఆ వ్యక్తి తన డిస్క్రిప్షన్ అంటే ఆయన యొక్క పేరు తండ్రి పేరు అవన్నీ రాసి తను సంపాదించిన ఆస్తులు దాని వివరాలు రాసి ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో అతనికి రాసి ఒక ఇద్దరు మినిమం ఇద్దరు విట్నెస్లని కనుక సిగ్నేచర్ తీసుకుంటే ఆ వీలునామా చెల్లుబాటు అవుతుంది అది అన్రిజిస్టర్డ్ అయినా రిజిస్టర్ అయినా ఒకటే వాల్యూ ఉంటుంది అది వీలునామాలో తన స్వార్జితమైన ఆస్తిని మాత్రమే పొందుపరచడానికి వీలు ఉంటుంది అంటే ఆన్సిస్టర్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో వంశపారంపర్యంగా వచ్చే ఆస్తుల్ని వీలునామాలో పొందుపరచడానికి వీలుండదు ఏదైతే తన సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఉంటుందో తన జీవితకాలంలో కష్టపడి సంపాదించిన ఏదంటే స్థిర కానీ చరాస్తులు ఏవైనా కానీ ఈ వీలునామాలో పొందుపరిచే వీలు ఉంటుంది అది ఇద్దరు కలిసి సంపాదించిన ఆస్తి అయితే ఒకవేళ ఉమ్మడి ఆస్తి అయితే ఇద్దరు కూడా కలిసి ఒకే వీలునామా రాయొచ్చు సొంతంగా రాయొచ్చు భార్యాభర్తలు ఉమ్మడిగా సంపాదించిన ఆస్తి అయితే ఉమ్మడిగా కూడా ఒకే వీలునామా రాయొచ్చు అయితే ఆ వీలునామా ఎప్పుడు కూడా ఆ వ్యక్తులు రాసిన వ్యక్తులు మరణించిన తర్వాత అంటే తదుపరి మాత్రమే చెల్లుబాటు అవుతుంది వాళ్ళు బతికున్నంతకాలము ఆ వీలునామా ఎలాంటి ప్రయోజనం ఉండదు అయితే దీంట్లో మరో విషయం ఏంటంటే వీలునామా ఇద్దరు రాసినట్టయితే ఒకవేళ ఆ ఇద్దరు వ్యక్తుల్లోంచి భార్య కానీ భర్త కానీ ఎవరైనా ముందుగా మరణించినట్టయితే ఆ వీలునామా మళ్ళీ మార్చడానికి వీలుండదు అదే ఫైనల్ వీలునామా అవుతుంది వీలునామా అని ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎన్నిసార్లైనా రాయొచ్చు అయితే ఏదైతే చివరి వీలునామా ఉంటుందో అది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది అంటే దాంట్లో కండిషన్ అంటే చివరి వీలునామాలో మెన్షన్ చేయాల్సి వస్తుంది ఏమని నేను గతంలో ఫలానా 2018లోనో 20లోనో ఒక వీలునామా రాశాను ఫలానా ఆస్తిని ఫలానా అతనికి ఇవ్వాలని రాశాను కానీ ఇప్పుడు నా మనసును మార్చుకున్నాను నేను ఇప్పుడు ఈ వీలునామాని నా చివరి వీలునామాగా రాస్తున్నాను ఫలానా వ్యక్తులకు తగ్గించవచ్చు పెంచవచ్చు లేకుంటే కొత్త వ్యక్తులకు ఇవ్వచ్చు ఎవరికైనా ఈ వీలునామా అనేది ఎవరి ఇంకోటి అంటే వారసులకే ఇవ్వాలని లేదండి ఈ వీలునామాలో ఎవరికైనా తన సొంత ఆస్తిని దానం చేసే అధికారం ఈ వీలునామా రాసే వ్యక్తి అంటే అతని లీగల్గా టెస్టేట్ అంటారు
ఆ టెస్టేటర్ అనే వ్యక్తి ఎవరికైనా దానం చేయొచ్చు. అది ఒక వ్యక్తులకు కానీ కుటుంబాలకు కానీ వారసులకు కానీ లేదా ఏదైనా సంస్థలకు కానీ ఎవరికైనా ఈ వీలునామ రాయొచ్చు. ఓకే సార్, ఇద్దరు కలిసి రాసిన వీలునామాలో ఎవరైనా ఒకరు మరణించితే ఆ వీలునామ చెల్లుతుందా? వీలునామ చెల్లుతుంది. ఇద్దరు రాసిన వీలునామాలో ఎవరు ఒక్కరు చనిపోయినా వీలునామ చెల్లుతుంది. కానీ ఆ రెండో వ్యక్తి కూడా చనిపోయిన తర్వాతనే అది ఫోర్స్లోకి వస్తుంది. అయితే ఇక్కడ మాత్రము ఒక ఇద్దరు రాసిన వీలునామాలో ఒక వ్యక్తి ఎవరైనా భార్య కానీ భర్త కానీ ముందుగా చనిపోయినట్టయితే ఆ వీలునామని మార్చడానికి మాత్రం వీలు లేదు. ఒక ఇండివిజువల్గా వీలునామ రాసి ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఓకే సార్, ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ వీలునామాలు ఉంటే పరిస్థితి ఏంటి? అదే చెప్పానండి. ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ వీలునామాలు ఉంటే ఒకసారి ఒక వ్యక్తి సంపాదించిన ఆస్తిలో ఒక 10 సంవత్సరాల క్రితం రాశాడు అనుకుందాం మొదటి వీలునామ. అప్పుడు పిల్లలకు ముగ్గురికి సమానంగా రాయొచ్చు. సపోజ్ 4 పిల్లలు అన్నారు, లేదా 3కే రాయొచ్చు, ఒకరికి రాయకపోయి ఉండొచ్చు. తర్వాత అతని మనసు మారచ్చు ఏదైనా కారణం వల్ల. మారినప్పుడు అతను ఆ వీలునామాని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే ఇంతకుముందు రాసిన వీలునామాలో ఉందో ఆ వీలునామాను మెన్షన్ చేస్తూ, నేను గతంలో ఈ వీలునామ రాశాను కానీ నేను ఇప్పుడు మళ్ళీ కొత్త వీలునామ రాస్తున్నాను, ఈ దీని ప్రకారము నా సపోజ్ ఒక 4 పిల్లలు ఉన్నారనుకుందాం, తనకు 10 ఎకరాల ఆస్తి ఉంది, ఆ 10 ఎకరాల ఆస్తిని సమానంగానూ రాయొచ్చు, లేకుంటే దాంట్లో 3కి ఎక్కువను ఒకరికి తక్కువను ఇద్దరికి ఒక రకంగా ఏ బాగానే ఎలా అనుకుంటే అలా రాయొచ్చు. అది కాకపోతే దాంట్లో ఆ వీలునామాలో ఇది నా యొక్క చివరి వీలునామ అని రాయాల్సి ఉంటుంది. ఆ వీలునామనే చెల్లుబాటు అవుతుంది. ఓకే సార్, మరి వీలునామ చెల్లకుండా ఉండే పరిస్థితులు ఏమిటి? వీలునామ చెల్లకుండా ఉండే పరిస్థితులు అంటే ఎవరైనా వ్యక్తి మైనర్ వ్యక్తి రాస్తే చెల్లదు. అలాగే అన్సౌండ్ మైండ్, ఎవరైతే మానసికంగా సరైన స్థితిలో ఉండరో ఆ వ్యక్తి రాసినా చెల్లదు. అలాగే ఎవరైనా ఫోర్స్ఫుల్గా రాశారు రాయించారు, ఆ వ్యక్తి యొక్క సిగ్నేచర్ తీసుకున్నారు సంతకం తీసుకున్నారు బలవంతంగా రాయించారు అన్న వీలునామా కూడా చెల్లదు. అలాగే విట్నెస్లు లేకుండా రాసే వీలునామా కూడా చెల్లదు. కంపల్సరిగా ఇద్దరు తక్కువలో తక్కువ ఇద్దరు విట్నెస్లతో ఈ వీలునామా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, ఎక్కడైతే మనం ఈ ఇద్దరు విట్నెస్లని తీసుకోవాలని అంటున్నామో అది రాసే వ్యక్తి యొక్క వయసు కంటే తక్కువ వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ వీలునామ రాసే వ్యక్తి జనరల్గా మన దేశంలో వయసు 60-70 దాటిన తర్వాతనే ఈ వీలునామ అనేది రాస్తారు. అయితే అతనికంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిని విట్నెస్గా ఒకవేళ తీసుకుంటే, ఒకవేళ అతను ఇతను వీలునామ రాసే వ్యక్తి కంటే ముందే అతను ఒకవేళ మరణిస్తే రేపు ప్రొద్దున ప్రూవ్ చేయడానికి విట్నెస్ ఉన్నారు కాబట్టి ఒక 15 ఏళ్ళ వయసు తక్కువ ఉన్న వాళ్ళని విట్నెస్గా తీసుకుంటే, ఒకవేళ ఈ వీలునామ రాసిన వ్యక్తి మరణించిన తర్వాత ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం అవసరమవుతుంది. కాబట్టి ఈ వీలునామ రాసేటప్పుడు ఎక్కువ మటుకు తనకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళని తీసుకోవడం ఉత్తమం. అదే చాలా కేసుల్లో వీలునామ రాశాడా రాయలేదా కూడా తెలియదు. ఒకవేళ తెలిస్తే చనిపోయిన ఇమీడియట్ కాకుండా ఒక 7 డేస్ తర్వాత ఆ వీలునామా పత్రాన్ని తీసుకొని ఎవరైతే ఆ బెనిఫిషియరీ ఉన్నారో అతను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి రిజిస్ట్రేషన్ చేయించుకొని అతనికి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే అతని పేరు మీద మార్పించుకోవచ్చు. ఒకవేళ స్థిరాస్తులు కనుక ఉండే ల్యాండ్స్ కనుక ఉంటే, నంబర్ ఆఫ్ ల్యాండ్స్ కనుక ఉంటే అవి కోర్టులో ఒక ప్రొబేట్ పిటిషన్ ఉంటుంది, అదేసి ప్రొబేట్ ఆర్డర్ తీసుకొని దాని ఆస్తిని పొందవచ్చు. ఓకే సార్, అలాగే వీలునామాకి డిఫ్ట్ డీడీకి ఉన్న తేడా ఏంటి? ఈ వీలునామా అనేది ఎప్పుడు కూడా వ్యక్తి యొక్క తదనంతరము, అంటే ఆ వ్యక్తి రాసిన వ్యక్తి మరణించిన తర్వాత మాత్రమే చెల్లుతుంది. అది కూడా అతని వ్యక్తి సొంత ఆస్తి కాబట్టి అది ఎవరికైనా రాయొచ్చు. దానికి ఏమి ఎలాంటి భేదాలు లేవు. ఎందుకంటే అది వారసులకు రాయొచ్చు, రక్త సంబంధికులకు రాయొచ్చు, ఫ్రెండ్స్కు రాయొచ్చు,
లేదైనా ఏదైనా ట్రస్ట్కు రాయొచ్చు అట్లా ఎవరైనా రాయొచ్చు అయితే గిఫ్ట్ డీడ్ మాత్రం అతని బతికున్న కాలంలోనే అతను వారసులకు ఇస్తాడు కాబట్టి ఆ గిఫ్ట్ డీడ్కి వీల్ డీడ్కి ఇదే తేడా గిఫ్ట్ డీడ్ అనేది తన బతికున్నప్పుడే ఆ ఆస్తిని ఆ బెనిఫిషరీకి ఇచ్చేయడము వీలునామా అనేది తన తదనంతరము ఇవ్వడము ఓకే సార్ మరి వీలునామాలో పొందుపరచాల్సిన విషయాలు ఏంటి వీలునామాలో ముఖ్యంగా పొందుపరచాల్సిన విషయాలు ఏంటంటే ఎవరైతే వ్యక్తి వీలునామా రాస్తున్నాడో అతని పూర్తి పేరు తండ్రి పేరు వృత్తి చిరునామా రాస్తూ ఏదైతే షెడ్యూల్ ఆఫ్ అంటే షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అంటారు ఏదైతే ప్రాపర్టీ ఆయన అక్వైర్ సెల్ఫ్ అక్వైర్ ప్రాపర్టీ ఉందో షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో డిస్క్రిప్షన్ అనేది ఫుల్గా ఉండాలి ఒక సపోజ్ ఒక ఎకరం ల్యాండ్ వీలునామాలో రాస్తున్నాడు అనుకుందాం ఆ ఎకరం ల్యాండ్ యొక్క సర్వే నెంబరు ఎక్స్టెంట్ ఎకరం ఉందా ఎకరంన్నర ఉందా రెండు ఎకరాలు ఉందా అనే విషయం వీలైతే అది వెట్టా డ్రయా అనేది కూడా రాస్తే బాగుంటుంది అలాగే బౌండరీస్ అనేది మెన్షన్ చేయాలి ఎందుకంటే ఈ వీలునామా ఎప్పుడు కూడా వ్యక్తి మరణించిన తర్వాత ఫోర్స్లోకి వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉంది అనేది డిస్ప్యూట్ రాకుండా డిస్క్రిప్షన్ అనేది షెడ్యూల్ అనేది ఫుల్గా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది అలాగే ఏదైనా ఇల్లు ఉంది అనుకుందాం ఒక వ్యక్తి సంపాదించిన ఇల్లు ఉంది ఆ ఇల్లుని వీలునామాలో రాస్తున్నాడు అనుకుందాం ఆ ఇల్లు ఫలానా ఖలీల్వాడిలో ఉంది లేదా ఫలానా సుభాష్ నగర్లో ఉంది లేకుంటే ఫలానా గ్రామంలో ఉంది అని రాస్తే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఆ ఇల్లు యొక్క నంబర్ దాని ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కట్టారు ఎన్ని ఫ్లోర్లు కట్టారు ఆ ఏరియా ఎక్కడ అలాగే బౌండరీస్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అయితే ఏవైతే ఉంటాయో అది పూర్తిగా రాసి ఈ బిల్లుని నేను నా ఇష్టపూర్వకంగాను ఎలాంటి ఒత్తిడి లేకుండాను రాస్తున్నాను అలాగే ఈ వీలునామా రాసేటప్పుడు నేను పూర్తిగా స్పృహలో ఉన్నాను అనే విషయాన్ని మెన్షన్ చేయాల్సింది ఉంటుంది అలాగే ఇంతకుముందే చెప్పినట్టు ఖచ్చితంగా మినిమంగా తక్కువలో తక్కువ ఇద్దరు విట్నెస్లు అనేది సైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది వీలునామా రాసిన తర్వాత ఆ వ్యక్తి మరణిస్తే ఆ వీలునామాలో ఏదైతే ఆస్తులు ఎవరికైతే పంపకాలు చేయమని కోరాడో అతను అంటే ఈ వీలునామా అంటే ఆల్మోస్ట్ ఆల్ మరణశాసనం అనుకోండి ఈ మరణశాసనం కాబట్టి అతను మరణించిన తర్వాత మరణించక ముందు కోరిన కోరికలన్నీ మరణశాసనంలో తీర్చాలని ఆ వీలునామా రాసిన వ్యక్తులకు మాత్రమే చెందుతాయి అలా కాకుండా వీలునామా రాయకుండా ఒకవేళ వ్యక్తి కనుక చనిపోతే ఆ ఆస్తి అనేది అతని వారసులకు సమాన హక్కులుగా వస్తాయి వీలునామా ఉంటేనేమో అతను ఎవరికి ఎక్కువ కానీ తక్కువ కానీ లేకుంటే ఒకరికి కానీ నలుగురు పిల్లలు ఉంటే ఇద్దరికి కానీ ఎవరికైనా రాయొచ్చు అలా కాకుండా వీలునామా కానీ లేకుండే ఆ పూర్తిగా ఎవరైతే వారసులు ఉంటారో సక్సెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సమాన హక్కులు కల్పించగలుగుతారు ఓకే సార్ ఎవరైనా వీలునామా రాసిన వ్యక్తి మరణించిన తర్వాత ఏమైనా విభేదాలు వస్తే ఏం చేయాలి సివిల్ కోర్టును అప్రోచ్ కావాలండి ఏ విభేదం అయినా కానీ వీలునామాని ప్రూవ్ చేసే బర్డెన్ అంతా కూడా ఈ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వీలునామా ఫేవర్ ఎవరైతే ఈ టెస్టేటర్ రాస్తాడో ఆ వ్యక్తి సివిల్ కోర్టుని ఆశ్రయించి ఆ వీలునామా సరైనదే ఎలాంటి ఒత్తిడి లేకుండా రాసిందే అతను ఇష్టపూర్వకంగా రాసిందే మనస్ఫూర్తిగా రాసిందే ఈ విట్నెస్లని సాక్షిగా కోర్టులో ప్రవేశపెట్టి ఆ వీలునామాని డిగ్రీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే సార్ మరి వీలునామాలో రాసిన ఆస్తులు పంపకాలు ఎలా స్వాధీనం పరచుకోవచ్చు ఈ వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన 7 రోజుల తర్వాత ఆ వీలునామాను తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ముఖ్యమైన లాభం ఏంటంటే అది ఎప్పటికైనా సర్టిఫైడ్ కాపీ అనేది దొరుకుతుంది మనం ఇప్పుడు తెల్ల పేపర్ మీద వీలునామా రాస్తే అది ఎక్కడో కరెక్షన్ కావడమో లేదా వాటర్ పడి లేక ఇంక్ పడి ఏదైనా ఫోల్డ్ అయ్యి చినగడమో అటువంటిప్పుడు డిస్ప్యూట్స్ అనేది ప్రూవ్ చేయడం కష్టమవుతుంది అదే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ సబ్ రిజిస్టార్ ఎదుట ఈ వీలునామా రిజిస్టర్ చేయబడి ఉంటుంది కాబట్టి
ఎప్పటికైనా గాని సర్టిఫైడ్ కాపీ అనేది దొరుకుతుంది ఆ సర్టిఫైడ్ కాపీ అనేది ఎక్కడైనా రెవెన్యూల గాని మోటేషన్ గాని ఎక్కడైనా యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మా సలహాలు అంటే ఎక్కువ మట్టుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వీలునామా బాగుంటుంది అంటే కోర్టులో మాత్రం వీలునామా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ అన్రిజిస్టర్డ్ అంటే తెల్ల కాగితం మీద రాసుకున్న వీలునామా కూడా సమానంగా చూడబడుతుంది దేనికి కూడా ఎక్కువ తక్కువ అనేది చూడదు కోర్టు బయట మాత్రమే అది రిజిస్టర్ విల్ డీడ్ అన్రిజిస్టర్డ్ విల్ డీడ్ అని చూస్తారు కానీ సివిల్ కోర్టు మాత్రం రిజిస్టర్ అయినాని అన్రిజిస్టర్ అని సమానంగా చూస్తుంది అది ఒకటే రకమైన పత్రం కింద చూడబడుతుంది కండిషనల్ వీలునామా అన్నారు కదా సార్ కండిషనల్ వీలునామా అంటే ఏంటి ఈ రెండు వీలునామాలు మొదలుగా చెప్పుకునే కాకుండా కండిషనల్ వీలునామా అంటే ఎవరైనా వ్యక్తి సపోజ్ ఒక వృద్ధాప్యంలో ఒక ఆశ్రమంలో ఉంటున్నాడు అనుకుందాం ఆ ఆశ్రమానికి అతను వీలునామా రాస్తూ కండిషన్ ఏంటంటే నా చివరి రోజుల్లో నా బాగోగులు చూడాలి నా ఆ బాగోగులు చూస్తేనే నా మరణాంతరము మీకు ఈ ఆస్తి దొరుకుతుంది దక్కుతుంది లేదంటే వేరే వాళ్ళకు ఎవరికైనా రాయొచ్చు అలాగే పిల్లల్లో కూడా ఈ కండిషనల్లో నా కూతురు నన్ను చివరి రోజులు చూస్తుంది బాగోగులు చూస్తుంది కాబట్టి ఆమెకు నేను రాస్తున్నాను ఒకవేళ నా కూతురు కనుక నా బాగోగులు చూడకుండా నా లాస్ట్ రైట్స్ అంటారు అంటే మరణాంతరము ఏదైతే దాన సంస్కారాలు అలాంటివి చేస్తారు అలాంటివి చేయకున్నా ఈమెకు చెల్లవు ఈమెకు ఈ ఆస్తి దక్కదు అని కూడా అలాంటి కండిషన్స్ పెట్టి వీలునామా రాయొచ్చు ఈ రోజులలో వీలునామా తప్పనిసరిగా రాయాలా ఒకవేళ రాయకపోతే పరిస్థితి ఏంటంటారు ఇక్కడ వీలునామా తప్పనిసరి రాయాలా అనేది మన దగ్గర చాలా 1-2% కంటే ఎక్కువ కూడా వీలునామాలు రాసిన సందర్భాలు ఉన్నాయి జనరల్గా మన హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క వారసులకు సమాన వాటా కలుగుతుంది కాబట్టి ఇక్కడ వీలునామా రాయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక వ్యక్తికి ఒక ముగ్గురు కుమారులు ఉన్నారు ఒక కూతురు ఉందనుకుందాం దాంట్లో ఈ లవ్ అండ్ అఫెక్షన్ ఎవరికి ఉంటుంది అంటే ఒక పెద్ద కొడుకు బాగా చూస్తున్నాడు రెండవ కొడుకు వీళ్ళని పట్టించుకోవట్లేదు మూడవ కొడుకు ఇక్కడ లేడు విదేశాల్లో ఉన్నాడు బాగా సంపాదించుకున్నాడు కూతురు కూడా పెళ్లి చేసి పంపించాము అయినా వాళ్ళ పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనుకుందాం అప్పుడు ఈ వ్యక్తి తనకు ఎవరికైతే మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకుంటున్నాడో ఆ వ్యక్తులకు ఏ షేర్ ప్రకారం రాయాలనుకుంటున్నాడో ఆ షేర్ ప్రకారం రాస్తాడు కాబట్టి అతని తృప్తి అతను నా సెల్ఫ్ అక్వైర్డ్ కాబట్టి నా సొంత ఆస్తి కాబట్టి నేను ఎవరికైనా దానం చేసుకుంటాను నాకు నచ్చిన వాళ్లకు నేను ఈ ఆస్తిని పంపకాలకు ఇస్తాను అని రాసేది వీలునామా ఓకే సార్ సాధారణంగా వీలునామా రిజిస్టర్ అయి ఉండాలి అంటున్నారు ఉండడం వల్ల లేకపోవడం వల్ల నష్టం ఏంటంటే ఇందాక చెప్పాను కదండి ఉండడం వల్ల ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు వైట్ పేపర్ మీద వీలునామా రాశారనుకుందాం అది ఎక్కడో మిస్ప్లేస్ అయింది అందుకు దాని కాపీ దొరకదు మళ్ళీ క్రియేట్ చేయలేం ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు అటు విట్నెస్లు ఉండరు అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా సర్టిఫికేట్ కాపీ అనేది దొరుకుతుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఎప్పుడైనా సర్టిఫికేట్ కాపీ ఎవరైనా తీసుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది ఆ రాసిన వ్యక్తి ఒకవేళ భవిష్యత్తులో అతను చనిపోయిన తర్వాత సివిల్ కోర్టులో ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది అనుకుంది ఆ సిగ్నేచర్ అతను కాదు అని అన్నారనుకో ఆ సిగ్నేచర్ టాలీ చేయడానికి ఆ సర్టిఫైడ్ కాపీ అనేది ఉపయోగపడుతుంది అలాగే విట్నెస్లు కూడా ఉంటారు కాబట్టి ఆ విట్నెస్లు కూడా కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్తారు అలాగే సబ్ రిజిస్టార్ ఎదురుగా ఈ వీలునామా అనేది రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి అతన్ని కూడా ఒక విట్నెస్గా తీసుకొని మనం దీన్ని ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది అదే వైట్ పేపర్ మీద అయితే ఏదైనా కారణం ఇందాక చెప్పాను కానీ ఏదైనా ఇంక్ పడడమో వాటర్ పడడమో లేదంటే ఏదైనా ఫోల్డ్ అయ్యి చినగడమో అటువంటి సందర్భంలో దాన్ని డిస్ప్యూట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాని మీద డిస్ప్యూట్స్ అనేది ఎక్కువ పెరుగుతాయి ఈ సర్టిఫికేట్ ఇది రిజిస్టర్ అయితే డిస్ప్యూట్స్ తక్కువ ఉంటాయి ఓకే సార్ చివరగా మరి వీలునామా రాసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నేను వీలునామా రాసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇందాకనే నేను చెప్పాను ఖచ్చితంగా వీలునామా రాసే వ్యక్తి తన పూర్తి పేరు తండ్రి పేరు అడ్రస్సు ఏవైతే ఆస్తులు ఎవరెవరికి ఇవ్వాలనుకుంటున్నారో దాని షెడ్యూల్స్ వేరే వేరే కూడా పెట్టచ్చు సపోజ్ ల్యాండ్ ఉంది 10 ఎకరాల ల్యాండ్ నలుగురికి ఇవ్వాలనుకుంటున్నాడు షెడ్యూల్ ఏ ఈ 10 ఎకరాల ల్యాండు నలుగురికి 2.5 ఎకరాల చొప్పున
ఇస్తున్నానని రాస్తూ ఆ షెడ్యూల్లో సర్వే నంబరు ఎక్స్టెంట్ బౌండరీస్ రాయాలి. అలాగే షెడ్యూల్ బి ఉంటుంది. షెడ్యూల్ బిలో ఈ ఇల్లు హౌస్ నంబర్ ఇంత, దీని బౌండరీస్ ఇంత, దీని ఎక్స్టెంట్ ఇంత, ఇది ఇక్కడ కలదు అంటే సిచ్యుయేటెడ్ ఎట్ నిజామాబాదు లేకుంటే ఏదైనా గ్రామం పేరు రాసి ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఫలానా వాళ్ళకు చెందుతుంది. అలాగే షెడ్యూల్ సి అని రాసి ఏదైనా చరాస్తులు ఉంటాయి. చరాస్తులు అంటే ఇప్పుడు సపోజ్ ఒక వెహికల్ ఉంటుంది, కారు ఉంటుంది, లేదంటే బంగారం ఉంటుంది. ఈ బంగారాన్ని కూడా అతను ఒక షెడ్యూల్లో పొందుపరిచి నా దగ్గర ఒక 10 తులాల బంగారం ఉంది, ఈ బంగారాన్ని నా మరణాంతరము నా కూతురు, ఎక్కువ మటుకు భారతదేశంలో వ్యక్తులు చనిపోతే ఆస్తులు కొడుకులకు ఇచ్చినప్పటికి కూడా గోల్డ్ అనేది మ్యాక్సిమంగా డాటర్స్కి ఇస్తుంటారు. అట్లా అంటే ఈ వీలనామా రాసే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆయన జనరల్గా చెప్తున్నాను. అలాంటి ఆస్తులు కూతురికి మనం కారు ఉందనుకోండి, వెహికల్ ఉందనుకోండి, అది ఎవరికి చెందాలని కూడా ఈ షెడ్యూల్ వైజ్ సపరేట్గా రాసి ఈ వీలనామా రాయాలి. ముఖ్యంగా ఇద్దరు విట్నెస్లు అనేది కంపల్సరీ. మరియు నేను స్పృహలో ఉండే రాస్తున్నాను, సౌండ్ మైండ్తో ఈ వీలనామా రాస్తున్నాను, నాపై ఎలాంటి ఒత్తిడి లేదు అనేది రాసి సైన్ చేసి ఉండాలి. ఓకే సార్, వీలనామా యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, వీలనామా రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ కార్యక్రమం ద్వారా మా K6 వ్యూవర్స్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.